ఉన్నారు కానీ ఇది మా దేశ చరిత్ర, అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మా దేశం అడిగి అని రాసే వ్యక్తులు చాలా కనుమరుగైపోయారు. తిరిగి ఆ కల్చర్ రావాలి. దానికి మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అనే పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్కరు మువ్వెన్నెల జెండా కోసం ఎంత తపన పడ్డారు, ఎందుకు ఇదే పెట్టాలని. చర్కా తీసి ధర్మచక్రం ఎందుకు ఉండాలని చెప్పి నెహ్రూ గారు వాదే దాన్ని, ఆయన ఆర్గ్యుమెంట్ కానీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్కళ్ళు జీవితాలను సర్వస్వం త్యాగం చేసేశారు. జైలులో ఉన్నారు, మగ్గిపోయారు. వ్యక్తిగత జీవితాలు ఎవరికి త్యాగాలు లేవు. ఈ రోజున త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నా మా దేశ నాయకులు మాకు ఈ స్వతంత్రాన్ని ఇచ్చారు, మాకు ఈ స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటున్నాం. మనకి ఈరోజు తెలుసు కదా, ఒక చిన్నపాటి ఊళ్ళో ఒక ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయో, అలాంటిది సొంత వాళ్లే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు విదేశీయులు వచ్చి దేశం కానీ దేశంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళు ఎదుర్కోవాలని ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ రోజు నాకు రవి అస్తమించని సామ్రాజ్యం, నాకు చాలాసార్లు భయపడతాను మీరు ఎదుర్కోగలరా ఈ పొలిటికల్ పార్టీస్ని, డబ్బులు లేవు మీ దగ్గర అంటే. అసలు స్వాతంత్ర సంగ్రామంతో పోరాటం చేసిన వ్యక్తులకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. భగత్ సింగ్కి మన ఉన్న నాయకుల్లాగా వేల కోట్లు లేవే. భగత్ సింగ్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి వేల కోట్లు లేవే. మన టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చొక్కా వేసుకొని ఒక మీటింగ్కి వెళ్ళి ఆ ఇంట్లో ఉండిపోతే ఆ రాత్రి, మళ్ళీ అక్కడ ఉన్న చొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాత చొక్కాలు వేసుకుని చొక్కా వదిలేసినట్టు ఒంటి మీద ఒక చొక్కా తగిలినాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. వాళ్ళ దగ్గర వేల కోట్లు ప్రభుత్వం చేసిన వ్యక్తులు వాళ్ళందరూ. మా స్ఫూర్తి కూడా, జనసేనకు స్ఫూర్తి కూడా, సమాజం కోసం దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన త్యాగధనులు అలాంటి నాయకులు. నేను చాలా మందికి చాలా అవివేకంగా అనిపించు, తెలివితేటలు లేని విధంగా అనుకోవచ్చు. పొలిటికల్ రాజకీయంగా ఎలా బతకాలి తెలియదు అంటారు. మీరందరూ రాజకీయంగా ఎలా బతకాలో తెలిసి చేసి చేసి దేశాన్ని ఇక్కడ పట్టుకొచ్చారు. అవినీతితో కూరుకుపోయేలా చేశారు. రాజకీయం తెలియక కాదు, బతక నేర్చిన రాజకీయం నాకు తెలియక కాదు, తెలుసు బాగా. అలా తెస్తే దేశం ఎలా ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూసిన తర్వాత అలాంటి అవకతవక రాజకీయాలు చేయకూడదు. నిబద్ధంగా ఉందాం, దేశభక్తిని గుండెల్లో నింపుకున్నాం, దానికోసం ఇంత బలంగా నిలబడ్డాం. దేనికి అంటే ఈరోజు ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, 20 ఏళ్ల వయసున్న పిల్లలు, 18, 16, 14 ఇంకా చిన్నపిల్లలు. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ దేశం కోసం ఏ వస్తకుండా నిలబడగలిగే కొన్ని పార్టీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పుకోవడానికి జనసేన చుట్టాలి. దీంట్లో ఎందుకంటే నిజంగా మేమిచ్చే నివాళి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.